సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో రైతులకు వ్యవసాయం పెట్టుబడి పథకంపై రైతులతో మంత్రి జగదీశ్వర రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రైతులు దేశంలోనే దైనిక రైతులు కాబోతున్నారని, 24 గంటల పవర్ సప్లైతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. బ్యాంకుల ద్వారానే పెట్టుబడి డబ్బులు అందించాలని ఎక్కువ శాతం రైతులు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం దేశంలోనే వ్యవసాయ రంగానికి గొప్ప ఊరటం ఇచ్చే పెట్టుబడికి మద్దతు పథకం. రైతాంగం ప్రభుత్వం నీళ్ళు ఇచ్చినా, ఇతర వసతులు సమకూర్చినా పెట్టుబడి లేక వ్యవసాయంలో వెనుకబడుతున్నదని చెప్పి, వాన వస్తే నీళ్ళు వస్తే నేరుగా పొలానికి వెళ్ళాల్సిన రైతు అప్పు కొరకు వెళ్ళాల్సిన దుస్థితిలో ఉన్నాడు. రైతు ఆ అప్పు భయం లేకుండా స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వమే 4000 రూపాయలు రైతులకు ఇవ్వాలని, నేరుగా పెట్టుబడికి ఉపయోగపడే విధంగా మే నెలలోనే అందించాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి, రైతులకు డబ్బుల్ని ఏ విధంగా ఏ రూపంలో చెల్లిస్తే ఎటువంటి దుర్వినియోగం లేకుండా సకాలంలో రైతులకు చేరుతాయో ఆ విషయాలన్నీ కూడా రైతులతోనే ముఖాముఖి మాట్లాడి మరి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని గాజుల మల్కాపురం గ్రామంలో ఈ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రైతులందరూ కూడా, వందలాది మంది రైతులు, మహిళలు పురుషులు అనే తేడా లేకుండా రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా మాకు పెద్ద ఊరట అవుతుందనే విశ్వాసంలో ఉన్నారు. మరి దాంట్లో ప్రధానంగా బ్యాంకుల ద్వారా గత అప్పులకు సంబంధం లేకుండా ఏదైనా జీవో తీసుకురావడం కానీ ఇతరత్ర ఏర్పాట్లు చేసి బ్యాంకుల ద్వారా చెల్లిస్తే మా డబ్బులు సేఫ్గా జాగ్రత్తగా మాకు చేరుతాయి అని చెప్పి విశ్వాసాన్ని వారు ఎక్కువ మంది వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పినప్పటికీ వారు కూడా బ్యాంకుల ద్వారా ఏమీ కట్ కాకుండా, రూపాయి కూడా మళ్ళీ మధ్యలో ఇట్టు పోకుండా, పాత అప్పుల కింద బకాయిల కింద కట్టుకోకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తే అదే మంచి విధానం అని చెప్పి రైతాంగం చెప్పడం జరిగింది. ఈ రకంగా 2 రకాల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. ప్రధానంగా కొద్దిమంది నేరుగా ఇవ్వచ్చని, కొద్దిమంది ఒకరిద్దరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా పాత బకాయిలతో సంబంధం లేకుండా ఇస్తే బాగుంటుందనే విషయాన్ని ఎక్కువ మంది వ్యక్తీకరించడం జరిగింది.